हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स, एवरैते ईरोजे कुरत्तगा मीरु चूस्तुन्नट्लयिते गनुक वेंटने मीरु मन रत्न कॉम्पिटेटिव चैनल मीरु सब्सक्राइब चेसी बेल संबल मीरु क्लिक चेयंडि। प्रति ओक्करु कूडा वीडियोनि मीरु पूर्तिगा चूडंडि, अलागे साध्यमैनंत वरकु कूडा अपडेट उन्ना ए विषयमैना नेनु चक्कगा नेनु मीकु पूर्तिगा चेप्ता उंटानु। అలాగే క్రింద డిస్క్రిప్షన్లో కొన్ని లింకులు ఇచ్చాను, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మన టెలిగ్రామ్ గ్రూప్లో చక్కగా నేను పెడతా ఉన్నాను। మీరు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా కానీ వాటికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నా, ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలి ఏంటి, ఈ విషయాలన్నీ కూడా చాలా క్షణంగా నేను చెప్తా ఉన్నాను। అలాగే సచివాలయాలకు సంబంధించి దయచేసి ఇక్కడ నాకు సారల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది కాబట్టి నేను చెప్తున్నా। ఇంకొక నా రిక్వెస్ట్ ఏంటంటే, మెయిన్గా ఈరోజు సండే కదా, ఈవినింగ్ వరకు నేను బిజీగా ఉంటా, దయచేసి ఫోన్ కాల్స్ అయితే కనుక చేయకండి, ఓకేనా? ఫోన్ కాల్స్ అయితే కనుక చేయకండి, ఎందుకంటే ఈరోజు సండే కదా, ఫుల్ బిజీగా ఉంటాను, చాలామందికి తెలుసు ఆ విషయం, ఇది రిక్వెస్ట్। ఓకే, సచివాలయ అభ్యర్థులకి ఏంటన్నా మెరిట్ ప్రతిభ చూపినటువంటి వారు కనిపెట్టారు ఏంటి అని అంటే చెప్తాను, వినండి। ఇక్కడ సచివాలయ పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారని ప్రభుత్వం ఆల్రెడీ నిన్న గుర్తించింది। సో ఎంతమంది అయితే ఉన్నారో వీరే కాకుండా గతంలో కూడా వారికి ఇక్కడ వెరిఫికేషన్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు। సో వెరిఫికేషన్ అయిపోయినటువంటి వీళ్ళందరినీ కూడా ఇంకా మెరిట్లో ఉన్నటువంటి వారిని ప్రభుత్వం తీసుకోవడానికి అన్ని విధాలుగా కూడా ఏర్పాటు చేసేసింది, దాంట్లో తిరగలేదు। సో ఇది ఒక రకంగా చెప్పాలంటే నిజంగా మంచి గుడ్ న్యూస్. సో ఈరోజు రేపు అన్నది కూడా ఎప్పుడా అన్నదే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను। దయచేసి మీలో ఎవరైతే నిజంగా నేను జాయిన్ అవుతానో నాకు వస్తుంది అన్న కాన్ఫిడెంట్, ఎవరైతే నిరీక్షణ, ఎవరైతే కోరికతో, ఎవరైతే బలమైనటువంటి ఒక ఆశయంతో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకసారి మీరు చేయవలసింది వెబ్సైట్ని, ఆ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి, లిస్టులు అనేది జారీ అవుతూ ఉన్నాయి దయచేసి, ఓకేనా? ఎందుకంటే నాకు సారు చాలా స్పష్టంగా చెప్పారు, మళ్ళీ మీకు ఫోన్ చేసి మాట్లాడాలన్నా మా జిల్లాకు వస్తాయా, మా పోస్టులకు వస్తాయా, మా ర్యాంక్ వస్తుందా, మా క్యాస్ట్కి వస్తుందా, సోన్ ఇది మాట్లాడాలి, అవన్నీ వదిలేసేయండి। చక్క హ్యాపీగా నేను చెప్పింది మీరు వింటే మీకు అర్థమవుతుంది, నేను చెప్పింది వింటే కనుక మీరు ఫాలో అయితే 100% మీరు ఉద్యోగాల్లోనికి వెళ్ళటానికి నేను చెప్తా ఉన్నా, ఎందుకంటే ఉన్నటువంటి వాటిని క్లియర్ చేయాలని ప్రభుత్వానికి ఆల్రెడీ ఇక్కడ అధికార యంత్రాంగానికి కూడా క్లియరెన్స్ వచ్చింది। అది ఇందుకు గౌతమ్ గారు ఉన్నారు, ఆయన నేను కామెంట్ పెట్టాను చాలా స్పష్టంగా చాలా చక్కగా, ప్రతి ఒక్కరు చూడండి, నేను కామెంట్లు అందరినీ చదువుతూ ఉంటాను। హైకోర్టులో వేశాము, కోర్టు ఇక్కడ అధికారులను అడిగింది, అధికారులేమో మేము ఆల్రెడీ క్లోజ్ చేసాం 3వ దానికి వెళ్ళామన్నారు, కానీ గత ఒక 1 వారం రోజుల క్రితం చూస్తే మేము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సమాచార హక్కు చట్టం ద్వారా కొన్ని తీసుకుందామని చాలా స్పష్టంగా చెప్పారు, ఖాళీలు ఉన్నాయని కూడా అధికారి ఇచ్చిందని। సో ఇలాంటి కాంట్రావెర్సీలు చాలా ఉన్నాయి, దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఓకే, థ్యాంక్ యూ।